70% కాకుండా 100% పోలింగ్ జరగాలి. ఎందుకంటే మన తలదాత్రాన్ని మార్చేది కూడా ఒక్క ఓటు తోటే మారిపోతుంది. నా ఒక్క ఓటు అని చెప్పేది ఎందుకు అనుకుంటా, ఒక్క ఓటు వల్ల ఈనాడు ఎమ్మెల్యే గారి సీటు మారుతుంది, ఒక్క ఓటు వల్ల ఎంపీ గారి సీటు మారుతుంది, ఒక్క ఓటు వల్ల ప్రధానమంత్రి ఎంపీ గారి యొక్క సీటు కోసము మన ప్రధానమంత్రి గారు కూడా మారిపోతున్నారు. కాబట్టి అటువంటి ఓటు హక్కు మన చేతుల్లో ఉంది. ఓటు అనేది ఎంతో విలువైనది, తెలుసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఆ రోజు నేను మా ఆవిడ మా ఇద్దరు అమ్మాయిలు కూడా చక్కగా పోలింగ్ కేంద్రానికి వెళ్ళి మాకు నచ్చిన అభ్యర్థికి చక్కగా ఓటు వేసుకుంటాము, మన రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. చక్కటి కార్యక్రమాన్ని మన యొక్క ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేర జిల్లా త్వరలో జరగబోతున్న సాధారణ ఎన్నికల్లో మరి ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవడం పై అవగాహన కార్యక్రమం కోసం స్వీప్ యాక్టివిటీలో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గుంటుపల్లి గ్రామంలో కళాజాత కళాకారులతోటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మరి ఇక్కడ విచ్చేసినటువంటి ఓటర్లందరికీ కూడా మరి ప్రజా సమయంలో ఓటు యొక్క విలువ ఏంటి, దాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలి అనే దాని మీద వివరంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్టరల్ ఆఫీసర్స్ తర్వాత మరి మా ఎంఆర్ఓ ఆఫీసర్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరికీ కూడా ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలని చేయడం జరిగింది. ముఖ్యంగా గుంటుపల్లి గ్రామంలో ఈరోజు ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ఎన్నికల్లో 2019 జరిగిన ఎన్నికల్లో ఇక్కడ ఓటర్ శాతం తక్కువగా జరిగింది, ఓటు నమోదు కార్యక్రమం తక్కువ జరిగింది. అందుచేత టర్నౌట్ తక్కువగా ఉండటం వలన ఇక్కడ ఉన్నటువంటి మరి ఓటర్స్ అందరికీ కూడా మరి చైతన్యం తీసుకొచ్చి 100% ఓటు హక్కు వినియోగించుకునేలాగా చేయడం కోసమే ఈ స్వీప్ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకే గ్రామంలో పెడతారు సార్ అవగాహన సార్? మండలానికి ఒక చోటన అనేది ఉన్నది. ఈ కళాజాత కార్యక్రమంలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యూన్సీలను కొన్ని మండలాలన్నింటిలోనూ కూడా ఈ కళాజాత కార్యక్రమం. అందరికీ నమస్కారం అండి, మాది శాంతి కల్చరల్ సొసైటీ విజయవాడ కళాజాత బృందము. మా యొక్క ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేర, అలాగే జిల్లా నోడల్ అధికారి వారి సారథ్యంలోన మా జిల్లా అంతటా కూడా ఓటర్ల అవగాహన, మరి మన ఓటర్ల అవగాహన కొరకు ఈ చక్కటి కార్యక్రమాలను కూడా మేము కళాజాత ప్రోగ్రాం ద్వారా చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఓటింగ్ శాతం తక్కువ ఉందో అక్కడ ఓటింగ్ శాతం పెంచుకునే విధంగా, అలాగే ఓటు వేయడం వల్ల మనకు వచ్చేటువంటి లబ్ధి ఏంటి, ఓటు వేయకపోతే మనకు పోయేటువంటి నష్టాలు ఏంటి అనేది మరి ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగిస్తున్నాము. మరి దీనిలో భాగంగా ప్రజలందరిలోంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే మా వంతుగా మేము ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఓటు హక్కు విలువ గురించి వాళ్ళల్లోన అవగాహన పెంచుకునే విధంగా కార్యక్రమాలన్నీ కూడా జిల్లా అంతటా కూడా నిర్వర్తిస్తున్నాము. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క జిల్లా కలెక్టర్ గారికి, మన యొక్క జిల్లా నోడల్ ఆఫీసర్ గారికి అందరికి కూడా మా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము.